రామకృష్ణ అద్వైత ఆశ్రమం, వారణాసి. ఇది ఎంట్రన్స్, ఇది సెంట్రల్ ఆఫీస్. ఇక్కడ అన్ని గోడల మీద రామకృష్ణ పరమహంస వివేకానంద యొక్క శ్లోకాలు ఉన్నాయి. ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ముందులోనే హాస్పిటల్ కూడా ఉన్నది. హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది. అంతా పచ్చ పచ్చని మొక్కలతోటి చాలా ప్రశాంతంగా ఉంది. ఇందులోనే సాధు ఆశ్రమం కూడా ఉంది. ఎక్కువ మంది అయితే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళే కనపడుతున్నారు. మరి పెద్ద పెద్ద వృక్షాలు, పక్షుల యొక్క చప్పుళ్ళు మీరు వినొచ్చు, పక్షుల యొక్క అరుపులు, చిన్న చిన్న పక్షులు కూడా చాలా కనపడుతున్నాయి. ఇక్కడ పచ్చదనాన్ని పెంచితే జీవరాశి కూడా పెరుగుతుంది అనేది ఇక్కడ చూడవచ్చు. ఈ హాస్పిటల్ స్వామి వివేకానంద విగ్రహం, ఇది సాధు ఆశ్రమం అంట. దీంట్లో మరి మనల్ని ఎలా చేస్తారో లేదా. ఇందులో పండే ఇందులో మొక్కలు, కూరగాయలు అన్నీ ఇందులోనే పండిస్తున్నారు. ధాన్యం సాధ్యమైన తోటకు వంగ తోట, వరి, పూల మొక్కలు, రకరకాల పూల మొక్కలు.
ఉల్లిగడ్డ, వంకాయ ఇంకా తీగలు వేసారు. మీరు చూడవచ్చు ఇక్కడ పచ్చదనాన్ని ఎంతగా వృద్ధి చేశారంటే, ఇక్కడ మొత్తం చిన్న చిన్న పక్షులు, పెద్ద పెద్ద పక్షులు, యాపిల్ చెట్లు. పక్షుల కిలకిల రావాలి చెవులకు, ఎంతో పసందుగా అనిపిస్తున్నాయి. అక్కడ సర్జికల్ బ్లాక్ కూడా ఉంది, మెడికల్ స్టోరు, సాధు ఆశ్రమం. ఇది ఇంకో ఎంట్రన్స్. ఎక్స్రే ల్యాబ్. చాలా పెద్దగా ఉంది ఆశ్రమం అయితే. ఇదైతే చాలా పెద్ద ప్లేసే. మొత్తానికి దీని ప్రశస్త గురించి పూర్తిగా కనుక్కొని మీకు మొత్తం ఈ వీడియోలో మీకు వివరిస్తాను.